వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం ప్రభుత్వ రంగ సంస్థల వార్తలకు స్వాగతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఎనర్జీ మేజర్ ఎన్టీపీసీ లిమిటెడ్తో కలిసి కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్లో ఇండియన్ ఆయిల్ ఒక వెయ్యి ఆరు వందల అరవై పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలను ఈక్విటీ పెట్టుబడిగా పెట్టనుంది ఒడిశాలో గ్రీన్ హైడ్రోజన్ మరియు థర్మల్ పవర్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి మరియు ఆర్థిక సహాయం చేయడానికి రెక్ మొత్తం నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో మూడు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది రెండు వేల ఒకటి నుండి ప్రతి సంవత్సరం ఒక వంద నుంచి నూట నలభై మంది సైనికులు ఆత్మహత్యల ద్వారా చనిపోయారు అగ్నివీర్ మరణంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో భారత సైన్యం తెలిపింది గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ జీఎంఐఎస్ రెండు సున్నా రెండు మూడు మూడో ఎడిషన్ సందర్భంగా దేశంలోని ప్రీమియర్ కంటైనర్ పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ మంగళవారం ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయల విలువైన నాలుగు కీలక ప్రాజెక్టులను ఆవిష్కరించింది జాతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్ వేలపై మెరుగైన రహదారి భద్రత మరియు డిజిటల్ అమలు కోసం ఎన్హెచ్ఐ అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ఏటీఎంస్ ని అప్గ్రేడ్ చేసింది భారతదేశం రెండు వేల ఇరవై మూడు అర్ధ భాగంలో దాదాపు ఇరవై శాతం ఎక్కువ థర్మల్ బొగ్గును దిగుమతి చేసుకుంది థర్మల్ లేదా నాన్ కోకింగ్ బొగ్గు వినియోగంలో పెరుగుదలను ప్రతిబింబిస్తూ భారతదేశం రెండు సున్నా రెండు రెండు మెనస్ ఇరవై మూడులో పవర్ ప్లాంట్లను కాల్చే నూట ఎనభై ఒక్క పాయింట్ ఆరు ఒకటి ఐదు మిలియన్ టన్నుల ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది బొగ్గుపిఎస్యు ఎగ్జిక్యూటివ్లు తమ ఫిర్యాదులను పరిశీలిస్తామని సేఎల్ యాజమాన్యం హామీ ఇవ్వడంతో అక్టోబర్ ముప్పైన జరగాల్సిన ప్రదర్శనను వాయిదా వేశారు అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఆర్థిక సంవత్సరానికి డెబ్బై ఎనిమిది రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత లింక్డ్ బోనస్ పీఎల్బీ ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఎనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి నిబద్ధతతో మూడు వందల అరవై అవగాహన ఒప్పందాలు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన అదనపు ఇన్వెస్టిబుల్ ప్రాజెక్టులు ప్రకటించడంతో అద్భుతమైన విజయంతో జీఎంఐఎస్ రెండు వేల ఇరవై మూడు సదస్సు ముగిసింది నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి మరియు ఈ వస్తువుల దేశీయ తయారీని పెంచడానికి రాగి ఉత్పత్తులు డ్రమ్ములు మరియు టిన్ కంటైనర్లకు ప్రభుత్వం తప్పనిసరి నాణ్యత నిబంధనలను జారీ చేసింది తన శిలాజ ఇంధన వ్యాపారాన్ని సమతుల్యం చేయడానికి పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను నిర్మించడం కొనసాగిస్తున్నందున పీటీసీ ఇండియా లిమిటెడ్ యొక్క విండ్ పవర్ యూనిట్ను తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ఓఎన్జీసీ బిడ్ను గెలుచుకుంది